హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ అనేది చాలామందిని సంతోష పెట్టే టాపిక్ అన్నమాట. ఒరిజినల్ సిద్ధాంతాల ప్రకారం, మన పురాతన వాస్తు రహస్యాల ప్రకారం మనము పడమర వీధికి సంబంధించిన ఒక రహస్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో మనకు ఏపీ తెలంగాణలో కావచ్చు, టోటల్ ఇండియా వైడ్ కావచ్చు, ఎక్కడైనా సరే ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే తూర్పు మాత్రమే ఖాళీ ఎక్కువ స్థలం ఉండాలి, ఉత్తరం మాత్రమే ఖాళీ ఎక్కువ స్థలం ఉండాలి, దక్షిణంలో ఎక్కువ ఉండకూడదు, పడమర ఎక్కువ ఉండకూడదు అనేది చాలామంది యొక్క కాన్సెప్ట్. అయితే ఒరిజినల్ మన వాస్తుశాస్త్ర రహస్యాలు ఎవరైతే చదివిన వారు ఉంటారో, మన శాస్త్రాలన్నీ తిరిగేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మన పురాణాలు కానీ, ఆగమ శాస్త్రాలు కానీ, స్థాపత్యవేద కానీ, మనసార ఇవన్నీ చదివిన తర్వాత మీరు పూర్వకాలం నాటి ఇండ్లను కూడా అబ్జర్వేషన్ చేస్తే, నేను కేవలం పుస్తకాల్లో మీకు చెప్పట్లేదండి, నేను గతంలో ఎన్నోసార్లు మీకు చెప్పాను, మీరు పూర్వకాలం కట్టిన ప్రతి ఇంటిని అబ్జర్వేషన్ చేయండి. అదేంటంటే ఒకవేళ దక్షిణానికి సంబంధించిన రోడ్డు కనుక ఉంటే, ఓకేనా, పడమరకు సంబంధించిన రోడ్డు కనుక ఉంటే ఈ పడమర ఎంత ఖాళీ వదులుతున్నారు, అంటే పూర్వకాలంలోని ఇండ్లకు అన్నీ అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఒక విషయం ఏం బయటపడిందంటే, పడమర రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఇల్లు వచ్చేసేసి తూర్పు వైపుకి కట్టాలి. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, నేను మ్యాప్లో మీకు చూపిస్తాను. ఈస్ట్ తూర్పు, వెస్ట్ పడమర, సౌత్ దక్షిణం, నార్త్ ఉత్తరం. సో ఒకవేళ ఇటు రోడ్డు ఉందనుకోండి, ఇల్లు కట్టే విధానం ఎట్లా ఉంటుంది అంటే, ఇక్కడ ఖాళీ స్థలం సేమ్ ఒక 5 అడుగులు అనుకోండి, ఇక్కడ ఖాళీ స్థలం సేమ్ 5 అడుగులు, ఇక్కడ ఖాళీ స్థలం 5 అడుగులు, ఇక్కడ మాత్రమే 10 అడుగులు వస్తుంది, లేదా ఒక 8 అడుగులు తీసుకోవచ్చు, 8 కానీ, 10 కానీ, 12 కానీ. ఒరిజినల్ దీనికి సంబంధించిన శాస్త్ర రహస్యాలు ఏంటి, అసలు మన శాస్త్రాలలో రాయబడింది ఏంటి, మీరు కావాలంటే అబ్జర్వేషన్ చేయండి. దక్షిణానికి సంబంధించి కానీ, తూర్పుకి సంబంధించి కానీ ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే ఆ రోడ్ మాత్రమే మనం ఎక్కువ తీసుకోవాలి. అయితే ఇందులో కనుక అబ్జర్వేషన్ చేస్తే మీరు కావాలంటే మళ్ళీ ఇక్కడ స్టెప్స్ కూడా అలౌడే, ఇందులోనే అలౌడ్. ఒక 10 అడుగులు తీసుకున్నాను అనుకోండి, ఈ 10 అడుగుల్లోనే మళ్ళీ మీకు స్టెప్స్ కూడా అలౌడే, దానికి సంబంధం లేదు. సో మనకు ఏదైతే ఆయాది గణితం ప్రకారం మనం ఇక్కడ వృషభాయం కడతాము, సో దీని యొక్క ఒక మార్కింగ్ ఉంటుంది, అదేంటంటే ప్రతి దిక్కుకి ఒక పేరు, సింహాయం అంటే సింహమని, గజాయం అంటే గజమని, ధ్వజాయం అంటే ఒక స్తంభంలో ఒక టాప్ మోస్ట్ పొజిషన్ అని, పడమరలో వచ్చేసేసి ఒక పాములాగా దీనికి ఉంటుంది. సో ఇది పాము స్వరూపం అన్నమాట, ఓకేనా అండి. సో ఇక్కడ పాము, ఇక్కడ ధ్వజం అంటే మనకు ఒక స్తంభ మోడల్ అని చెప్పాము కదా, దానితో పాటు దీనిని గరుడ పక్షితో సమానంగా చూస్తారన్నమాట. తూర్పు దిశ గరుడ పక్షిది, పడమర దిశ పాముది. సో ఈ రెండు వ్యతిరేకంగా ఉంటాయి. అయితే ఇందులో మీరు అబ్జర్వేషన్ ఏం చేయాలంటే, ఒకవేళ మీరు పాముని కనుక ఫ్రీగా వదిలేసేయాలి, ఒక ఎగ్జాంపుల్లో అంటే పడమర ఎక్కువ ఖాళీ పెట్టినప్పుడు ఈ ఇంటిలోని వాళ్ళు చాలా పవర్ఫుల్గా మారిపోతారు, అర్థమైందా. సో ఈ పాముకి సంబంధించిన దానికి స్పెషల్గా ఇది రైతులకు మంచి కమాండింగ్ పవర్కి సంబంధించి ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది, ఓకేనండి. సో పడమర ఫేసింగ్ ఇల్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పడమర మాత్రమే ఖాళీ స్థలం ఎక్కువగా పెట్టాలి. మాకు కుదరట్లేదండి, ఏం చేయాలి మీ ఇష్టం, ఇక్కడ ఎక్కువ తీసుకొని ఇక్కడ తక్కువ తీసుకోవచ్చు, అంటే ఒక 2 అడుగులు ఇక్కడ తీసుకున్నారా, ఒక 5-6 ఇక్కడ తీసుకోవాలి. జనరల్గా ఒకటైతే సిద్ధాంతం, సమానంగా తీసుకోవడానికి లేదు. ఒకవేళ సమానంగా తీసుకున్నాం అనుకోండి, ఈ ఇంటి లోపల వైర్యం అనేది ఏర్పడుతుంది, ఇక్కడ గరుడ పక్షి, ఇక్కడ పాము,
ఈ రెండిటికి సమానమైన స్పేస్ ఇచ్చినప్పుడు ఈ రెండు కొట్లాడుకునే అవకాశాలు అనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు ఎంత ఇస్తారో దీనికంటే ఇది ఎక్కువ అని ఇవ్వాలి, దీనికంటే సగం అని ఇవ్వాలి. అట్లా ఇచ్చినప్పుడు ఇది పవర్ఫుల్ అవుతుంది, ఇది సెకండరీ అవుతుంది. ఇక్కడ స్పేస్ ఎక్కువ ఇస్తే, ఒకవేళ ఇక్కడ స్పేస్ ఎక్కువ ఇస్తే ఇది పవర్ఫుల్ అవుతుంది, ఇది సెకండరీ అవుతుంది. నా పాయింట్ అర్థమైందా మీకు? సో ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే, చాలామంది కాన్సెప్ట్ అయితే ఒకటే, పడమర ఎక్కువ పెట్టనే వద్దు. ఎందుకు పెట్టవద్దు? ఏ శాస్త్ర నియమం ప్రకారం ఉంది? మీరు పురాతన ఇండ్లన్నీ అబ్జర్వేషన్ చేయండి, ఏ ఫేసింగ్ అబ్జర్వేషన్ చేస్తారో అబ్జర్వేషన్ చేయండి, 100% ఈ శాస్త్ర నియమాల ప్రకారం మీరు నిజంగా పాటించాలి అని అనుకుంటే ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే ఆ రోడ్ ఫేసింగ్కే కదండి ఎక్కువ పెట్టాల్సింది. ఇట్స్ ఎ రూల్ అది. అర్థమైందా? కనీసం మీ యొక్క పొడవులో ఒక భాగం అనేది తూర్పులో వదలాలి అనేది శాస్త్ర నియమము. ఎటైనా సరే అది కనీసం ఒక భాగం, రోడ్ ఫేసింగ్కి కనీసం రెండు భాగాలు వదిలితే ఇంకా మంచిది. సో ఈ నియమాల ప్రకారం మీరు ఇల్లు కట్టినట్లయితే 100% సమస్యలు అనేవి ఉండవు. ఇప్పటికీ కూడా ఎంతోమంది బాధపడతారు, సార్ ఇంత ఖాళీ స్థలం ఉంది అందుకనే మాకు ఇన్ని సమస్యలేమో. ఏ సమస్య లేదండి, మీ అపోహలు మాత్రమే. మీ అపోహలతో మీకు మీరు నష్టాన్ని కలిగించుకుంటున్నారు, అదొక్కటే మీరు గుర్తుంచుకోండి. 100% ఈ నియమాన్ని పాటించి మీరు ఒక పైసా కూడా టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు, ఏ సమస్య రాదు. ఓకేనా అండి? మీరు కావాలంటే వాస్తు పాటించము అన్న వాళ్ళ ఇండ్లు కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి. చాలామంది పడమర ఫేసింగ్ అబ్జర్వేషన్ చేస్తే పడమర ఎక్కువగా ఉంటుంది, తూర్పు తక్కువగా ఉంటుంది. కొన్ని కొన్ని ఇండ్లు అబ్జర్వ్ చేస్తే 2 ఫీట్లు 3 ఫీట్లు కూడా ఉంటుంది, అంతే తూర్పు, దానికి మించి ఉండదు. కాబట్టి ఈ నియమాన్ని అయితే మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే 100% ఇది మీకు సక్సెస్ మాత్రమే ఇస్తుంది. ఓకేనండి? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.